హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్ ఈ రోజు మనము సైకాలజీకి సంబంధించినటువంటి మొత్తం కంటెంట్ పైన ఈ లైవ్ టెస్ట్ కండక్ట్ చేసుకోబోతున్నాం అదేవిధంగా మన శ్రీ సాయి ట్యూటోరియల్ ద్వారా నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్ లకు సంబంధించినటువంటి సిలబస్ ఒక ఒకరోజు ముందుగానే పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ క్లిక్ చేయగానే మన టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఓపెన్ అవుతుంది అందులో జాయిన్ చేసి లైవ్ టెస్ట్ సంబంధించినటువంటి సిలబస్ ఒక ఒకరోజు ముందుగానే తెలుసుకోండి అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ఇలాంటి లైవ్ టెస్ట్లు అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ మరియు టెట్ టూ డిఎస్సి కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక లేట్ చేయకుండా లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మనం మొదటి క్వశ్చన్ వచ్చేసి ఒక పిల్లవాడు తన చుట్టూ ఉన్న వస్తువుల గురించి ప్రశ్నిస్తున్నాడు ఇది పిల్లవాణి ఏ వికాసాన్ని సూచిస్తుంది ఆప్షన్ వన్ ఉద్వేగ వికాసం ఆప్షన్ టూ సాంఘిక వికాసం ఆప్షన్ త్రీ మానసిక వికాసం ఆప్షన్ ఫోర్ శారీరక వికాసం క్వశ్చన్ ని బట్టి మీకు ఐదు నుంచి పది సెకండ్ల టైం అనేది ఉంటుందండి ఆ లోపు మీరు మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ మానసిక వికాసం ఎందుకు అంటే ఒక పిల్లవాడు ఏమిటి ఎందుకు ఎలా అదేంటి ఇదేంటి అని ప్రశ్నలను అడుగుతున్నాడు అనుకోండి అతనికి ఉన్నటువంటి మేధస్సు జ్ఞానం ద్వారానే అతను ప్రశ్నలను అడుగుతున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే మానసిక వికాసానికి సంబంధించినవి తర్వాత రెండవ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్ వైయక్తిక భేదాలు ఎన్ని రకాలు ఆప్షన్ వన్ రెండు రకాలు ఆప్షన్ టూ మూడు రకాలు ఆప్షన్ త్రీ నాలుగు రకాలు ఆప్షన్ ఫోర్ ఐదు రకాలు ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ రెండు రకాలండి వైయక్తిక భేదాలు వచ్చేసి రెండు రకాల అవేంటి అంటే ఒకటి వ్యక్తి అంతర్గత ఇంకొకటి వ్యక్తి అంతర ఇక్కడ చూసుకుంటే వ్యక్తికి మరొక వ్యక్తికి సామర్థ్యాల మధ్య పోలికలు ఉన్నాయి అనుకోండి ఆ భేదాలని మనం ఏమంటాము అంటే వ్యక్తంతర భేదాలు అంటాం అలా కాకుండా ఒకే వ్యక్తిలో రెండు రకాల సామర్థ్యాల మధ్య భేదాలు ఉన్నాయి అనుకోండి అది వ్యక్తాంతర్గత భేదము కాబట్టి వైయక్తిక భేదాలు ఎన్ని రకాలు రెండు తర్వాత మూడవ క్వశ్చన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు త్రాగునీరు మధ్యాహ్న భోజన సదుపాయాలు కలుగజేయుటలోని మనోవైజ్ఞానిక ఉద్దేశం ఏమిటి ఇక్కడ స్టేట్మెంట్ వన్ విద్యార్థులను పాఠశాల వైపుకు ఆకర్షించడం ఆప్షన్ టూ విద్యార్థుల ప్రాథమిక అవసరాలను తీర్చడం ఆప్షన్ త్రీ విద్యార్థులు విద్యార్థుల యొక్క ద్వితీయ అవసరాలను తీర్చడం ఆప్షన్ ఫోర్ వచ్చేసి హాజరు కాని విద్యార్థుల శాతం తగ్గించడానికి ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ విద్యార్థుల యొక్క ప్రాథమిక అవసరాలను తీర్చడం ఇక్కడ చూసుకుంటే త్రాగునీరు మధ్యాహ్న భోజన సదుపాయాలు అన్నాడు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే అవసరాల శ్రేణి సిద్ధాంతాన్ని పరిశీలిస్తే గనక అవసరాల శ్రేణిలో ఐదు శ్రేణులు ఉంటాయి అందులో మొదటిది ఏంటి అంటే శారీరక అవసరాలు తర్వాత రెండవది రక్షణ అవసరాలు తర్వాత మూడవది ప్రేమ అవసరాలు తర్వాత నాలుగవది గౌరవ అవసరాలు తర్వాత ఐదవది వచ్చేసి ఆత్మ ప్రస్తావన అవసరాలు ఇక్కడ చూసుకుంటే ఇందులో మొదటి రెండింటిని మనం ఏమంటాము అంటే శారీరక అవసరాలు మరియు రక్షణ అవసరాలు వీటిని ఏమంటాము అంటే ప్రాథమిక అవసరాలు అంటాము ఆ ప్రాథమిక అవసరాల్లో ఏమొస్తుంది మనకు త్రాగునీరు భోజము తర్వాత లైంగిక వాంచ తర్వాత రక్షణ ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి అంటే ప్రాథమిక అవసరాలకు వస్తాయి ఇక మిగతాగా ఉన్నటువంటి క్రింద ఉన్నటువంటి మూడు ప్రేమ అవసరాలు తర్వాత గౌరవ అవసరాలు తర్వాత ఆత్మ ప్రస్తావన అవసరాలు ఇవన్నీ ద్వితీయ శ్రేణి అవసరాల వస్తాయి గమనించాలి కాబట్టి ఈ అవసరాల శ్రేణి సిద్ధాంతం అనేది చాలా ముఖ్యమైనది జాగ్రత్తగా నేర్చుకునేటువంటి ప్రయత్నం అనేది చేయాలి తర్వాత నాలుగవ క్వశ్చన్ డేనియల్ గోల్మన్ ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో విజయానికి కారణం ఇక్కడ ఆప్షన్ వన్ ఎనభై శాతము సాధారణ ప్రజ్ఞ మరియు ఇరవై శాతము ఉద్వేగ ప్రజ్ఞ ఆప్షన్ టూ యాభై శాతము ఉద్వేగ ప్రజ్ఞ మరియు యాభై శాతము సాధారణ ప్రజ్ఞ ఆప్షన్ త్రీ ఎనభై శాతము ఉద్వేగ ప్రజ్ఞ మరియు ఇరవై శాతము సాధారణ ప్రజ్ఞ ఆప్షన్ ఫోర్ అరవై శాతము సాధారణ ప్రజ్ఞ మరియు నలభై శాతము ఉద్వేగ ప్రజ్ఞ ఇంకా ఎవరైనా వీడియోను లైక్ చేయకపోతే తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఎందుకంటే మీ నుంచి ఆశించేది కేవలం లైక్ షేరు కామెంట్ మాత్రమే ఇక్కడ చూసుకుంటే ఫాస్ట్గా దీని యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ ఎనభై శాతం ఉద్వేగ ప్రజ్ఞ మరియు ఇరవై శాతం సాధారణ ప్రజ్ఞ ఉంటే ఆ వ్యక్తి జీవితంలో విజయాలు సాధిస్తాడు ఇక్కడ చూసుకుంటే డేనియల్ గోల్మెన్ అంటేనే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే ఉద్వేగ ప్రజ్ఞ ఈయన ఏం చెప్తాడు అంటే డేనియల్ గోల్మెన్ మనకు ఏదైనా ఒక వ్యక్తి విజయాన్ని సాధించాలి అంటే సాధారణ ప్రజ్ఞ కంటే ఉద్వేగ ప్రజ్ఞ ముఖ్యమని ఈయన చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈయన ఏం చెప్తాడు అంటే ఎనభై శాతం ఉద్వేగ ప్రజ్ఞ మరియు ఇరవై శాతం సాధారణ ప్రజ్ఞ ఉన్నటువంటి వ్యక్తి అతని జీవితంలో విజయాలను సాధిస్తూనే ఉంటాడు అని తెలియజేయడం జరిగింది తరువాత ఐదవ క్వశ్చన్ పిల్లవాడు పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తనని తాను సర్దుబాటు చేసుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏమిటి ఇక్కడ ఆప్షన్ వన్ అనుగుణ్యం ఆప్షన్ టూ సాంశీకరణం ఆప్షన్ త్రీ వ్యవస్థీకరణం ఆప్షన్ ఫోర్ పరిరక్షణం ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ అనుగుణ్యం అండి మనకి ఇక్కడ చూసుకుంటే పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో కనుక చూసుకుంటే మనకు అనుకూలత అనేటువంటి అంశాన్ని నేర్చుకుంటాం ఆ అనుకూలతలో కనుక చూసుకుంటే మనకు రెండు రకాల అంశాలు ఉంటాయి అదొకటి సాంశీకరణం దాని తర్వాత అనుగుణ్యం ఇక్కడ చూసుకుంటే ఈ సాంశీకరణం అంటే ఏంటి అంటే మనకు ఉన్నటువంటి పూర్వ జ్ఞానంతో ఏదైనా నూతనంగా చూసిన దాన్ని అర్థం చేసుకొని అందులో కలిపేసుకుంటాం ఫర్ ఎగ్జాంపు ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఆకాశంలో పక్షి ఎగురుతుంది అనుకోండి మనకు దానికి పూర్వజ్ఞానం అనుకుంటే కనుక అలాగే ఒక హెలికాప్టర్ కూడా ఆకాశంలో పోతుంది అనుకోండి దాన్ని కూడా పక్షే అనుకోవడం ఏంటి అంటే సాంశీకరణం అంటే దాన్ని అందులో కలుపుకున్నాడు పూర్వజ్ఞానంలో కలిపేసుకున్నాడు అలా కాకుండా అనుగుణ్యం ఇక్కడ చూసుకుంటే ఆ పక్షికి ఉండేటువంటి ఆకారం వేరు దాని తర్వాత ఈ ఏరోప్లేన్కుం అదే హెలికాప్టర్కు ఉండేటువంటి ఆకారం వేరు దానికి మధ్యలో భేదాలు ఉంటాయి అని గుర్తించి ఇది పక్షి ఇది పక్షి కాదు హెలికాప్టర్ అని గుర్తించడాన్ని ఏమంటారు అంటే అనుగుణ్యము అంటారు అంటే ఏం చేసిండో పిల్లవాడు పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తనని తాను సర్దుబాటు చేసుకున్నాడు ఆ రకమైనటువంటి ప్రక్రియని ఏమంటారు అంటే అనుగుణ్యము అంటారు తరువాత ఆరవ క్వశ్చన్ వచ్చేసి ప్రజ్ఞాపరీక్ష వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేది ఇక్కడ ఆప్షన్ వన్ శారీరక వయస్సు ఆప్షన్ టూ సహజ సామర్థ్యం ఆప్షన్ త్రీ అభిరుచి ఆప్షన్ ఫోర్ మానసిక వయస్సు ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి గత సంవత్సరం టెట్టులో వచ్చినటువంటి ప్రశ్న పత్రంలోని ప్రశ్నలు వేయండి ఖచ్చితంగా వీటికి ఆన్సర్ చేస్తారు అని ఆశిస్తున్నాను ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ మానసిక వయస్సు అండి ఇక్కడ చూసుకుంటే మానసిక వయస్సును మనం వేటి ద్వారా కొలుస్తాము అంటే ప్రజ్ఞా పరీక్షల ద్వారా అందులో వేసేటువంటి ప్రశ్నలకు ఏ రకంగా సమాధానాలు వస్తున్నాయో దాని ఆధారంగా అతని యొక్క మానసిక వయస్సుని మనం కనుగొంటాము ఇక్కడ చూసుకుంటే శారీరక వయస్సు అంటే అప్పటి ఆ ఏజ్కి శారీర అతని అసలైనటువంటి వయస్సు ఎంత దాన్ని దాన్ని శారీరక వయస్సు అంటాము కాబట్టి ప్రజ్ఞా పరీక్షల్లో వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేది ఏంటి అంటే మానసిక వయస్సు తర్వాత ఏడవ క్వశ్చన్ శాస్త్రీయ నిబంధనలో నిబంధన జరగక ముందు గంట శబ్దం అనేది నిబంధన జరగక ముందు ఇక్కడ ఆప్షన్ వన్ నిబంధిత ఉద్దీపన ఆప్షన్ టూ నిర్ణబంధిత ఉద్దీపన ఆప్షన్ త్రీ సహజ ఉద్దీపన ఆప్షన్ ఫోర్ అసహజ ఉద్దీప అసహజ ఉద్దీపన ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ అసహజ ఉద్దీపన ఇలాగే ఎలాగ అంటే మనకి ఇక్కడ చూసుకుంటే శాస్త్రీయ నిబంధన అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే పావలావు సిద్ధాంతం అండి ఇందులో కనుక చూసుకుంటే మూడు దశలుంటాయి ఇందులో మొదటి దశలో కనుక చూసుకుంటే ముందు ఏం చేస్తాడు ఆహారాన్ని ఇస్తాడు ఆహారాన్ని ఇవ్వడం ద్వారా ఒక్కకి ఏమవుతుంది లాలాజలం అనేది ఉరుతుంది ఇక్కడ చూసుకుంటే ఇదేంటి సహజ ఉద్దీపన ఇదేంటి సహజ ప్ర ప్రతిస్పందన ఇక్కడ ఏమైంది నిబంధన అనేది ఇంకా జరగలేదు తర్వాత రెండవ దశలో మనకి ఇక్కడ చూసుకుంటే నిబంధన జరగక ముందు అన్నాడు తర్వాత దీని తర్వాత మొదటి దశలో ఏం చేస్తాడు అంటే ఇప్పుడు ఒక గంటను కొడతాడు గంటను కొడితే ఏమవుతుంది ఇక్కడ ఉద్దీపనకు సంబంధించినటువంటి ప్రతిస్పందన ఏమైనా ఉంటుందా ఉండదు అంటే ఇక్కడ ఇది ఏంటి ఏం ఉద్దీపన అన్నట్టు అసహజ ఉద్దీపన అన్నట్టు కాబట్టి ఇది మనకి ఇక్కడ ఏమవుతుంది అసహజ ఉద్దీపన అవుతుంది తర్వాత రెండవ దశలో కనుక చూసుకుంటే ఇప్పుడు ఏం చేస్తాడు గంట ప్లస్ ఆహారం రెండు ఇస్తాడు ఇక్కడ చూసుకుంటే ఈ గంట అనేది ఏంటిది అసహజ ఉద్దీపన ఆహారం అనేది ఏంటి సహజ ఉద్దీపన ఇక్కడ ఏమొస్తుంది మరి రెండింటిని కలుపుకుంటే మనకు సహజ ప్రతిస్పందన అనేది వస్తుంది తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఇంకా నిబంధన అనేది ఏర్పడలేదు నిబంధన అనేది ఎప్పుడు ఏర్పడింది అంటే మూడవ దశలో ఏర్పడుతుంది ఇక్కడ ఏం చేస్తాడు ఆహారం ఇవ్వకుండా గంటను కోరుతాడు గంటన అనేది ఏంటిది ఇది అసహ సహజ ఉద్దీపన అసహజ ఉద్దీపన ద్వారా మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఏమైంది ఇక్కడ ప్రతిస్పందన సహజ ప్రతిస్పందన అనేది రాబట్టాడు అంటే ఇక్కడ ఏమర్ ఏర్పడింది ఇది నిబంధన అనేది ఏర్పడింది ఇక్కడ చూసుకుంటే అప్పుడు ఏమవుతుంది ఇది దీన్ని నిబంధిత ఉద్దీపన అని అనాలి అంతకుముందు ఏమంటాం మనము అంటే అసహజ ఉద్దీపన అంటాము ఇక్కడ చూసుకుంటే ఈ రెండవ దశను పలుమార్లు చేయడం ద్వారా ఈ రెండింటికి అంటే గంటకు అసహజ ఉద్దీపనకు మరియు సహజ ఉద్దీపనకు మధ్య సంబంధం ఏర్పడింది కాబట్టి ఇక్కడ గంట కొట్టంగానే గంట కొడితే ఆహారం వస్తుంది అనుకుని ఏమైతుంది లాలాజలం అనేది ఊరుతుంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్ అనేది అసహజ ఉద్దీపన తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ వచ్చేసి పిల్లల్లో తదాత్మీకరణము మరియు అంతరీకరణము అనేటువంటి మానసిక ప్రక్రియలను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు ఆప్షన్ వన్ శిష్ణ దశ ఆప్షన్ టూ జననాంగ దశ ఆప్షన్ త్రీ దశ ఆప్షన్ ఫోర్ ఆసన దశ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ దశ అండి మనకి ఇక్కడ చూసుకుంటే ఈ క్వశ్చన్ని చూడగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే సిగ్మండ్ ఫ్రైండ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతము ఇక్కడ చూసుకుంటే ఇందులో ఏమవుతుంది అంటే మనకు చాలా రకాల దశలు అనేటివి ఉన్నాయండి ఇక్కడ శిష్ణ దశ జననాంగ దశ గుప్త దశ ఈ రకంగా ఆ దశల్లో కనుక చూసుకుంటే మనకు గుప్త దశల్లో రెండు రకాల అంశాలు అనేటివి ఉంటాయి అవేంటి అంటే తదాత్మీకరణము మరియు అంతరీకరణము ఇందులో కనుక చూసుకుంటే తదాత్మీకరణము అంటే ఏదైనా ఒక వ్యక్తి ఎవరైనా ఒక వ్యక్తి తను సాధించలేనిది ఎవరైనా అనుకోండి అది తానే సాధించినట్టుగా ఫీల్ అవుతాడు దాన్ని ఏమంటారు అంటే తదాత్మీకరణము అంటాము రక్షకతంత్రంలో ఇక్కడ చూసుకుంటే అంతరీకరణము అంటే ఏంటి అంటే ఎవరైనా మంచి వ్యక్తిలో ఒక మంచి లక్షణం ఉందనుకోండి దాన్ని మనం తీసుకొని దాన్ని పాటించడాన్ని ఏమంటారు అంటే అంతరీకరణము అంటారు ఆ రకమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి దశ ఏంటి అంటే గుప్త దశ గమనించాలి తరువాత తొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఈ వికాస దశలో ఉంటారు ఆప్షన్ వన్ పూర్వ బాల్యదశ ఆప్షన్ టూ పూర్వ కౌమార దశ ఆప్షన్ త్రీ యవ్వనారంభ దశ ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఉత్తర బాల్యదశ ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే క్వాలిటీ లైవ్ టెస్ట్ల కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఉత్తర బాల్య దశ అండి ఇక్కడ చూసుకుంటే ప్రాథమిక పాఠశాలలోని పిల్లల్ని కనుక చూసుకుంటే ఆరు నుంచి పది సంవత్సరాల మధ్య పిల్లలు వాళ్ళు ఇక్కడ ఉంటారు ఈ ప్రాథమిక పాఠశాలలో కనుక చూసుకుంటే ఆరు నుంచి పది సంవత్సరాల పిల్లలు ఉంటే గనుక మనకి ఎలిజబెత్ అర్లాక్ సంబంధించినటువంటి దశల్లో దేనికి చెందుడి ఉత్తర బాల్య దశలకు చెందుతారు ఖచ్చితంగా ఈ దశల్ని గుర్తుపెట్టుకోవాలి దానికి సంబంధించినటువంటి ఏజ్ను కూడా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి ప్రశ్న అనేది ఎక్కడి నుంచి మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయమండి కాబట్టి అన్ని అంశాలను క్లియర్ గా నేర్చుకుంటేనే ఎలాంటి ప్రశ్న వచ్చిన ఎగ్జామ్ లో ఆన్సర్ చేయగలుగుతామో గమనించాలి తర్వాత పదవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో విద్యాభిషేక సహజ సామర్థ్య పరీక్ష ఏది ఆప్షన్ వన్ అంగులీ నైపుణ్య పరీక్ష ఆప్షన్ టూ డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్ష ఆప్షన్ త్రీ టీచింగ్ ఆప్టిట్యూడ్ పరీక్ష ఆప్షన్ ఫోర్ మేయర్ సీషోర్ ఆర్ట్ జడ్జ్మెంట్ పరీక్ష పాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్ష అండి దీన్నే మనము డిఏటి అంటాము ఇక్కడ చూసుకుంటే మనకు సహజ సామర్థ్యాలకు సంబంధించినటువంటి పరీక్షలను మూడు రకాలుగా మనకు చెప్పుకోవచ్చు అందులో మొదటిది విద్యాభిషేకమైనటువంటి సహజ సామర్థ్యము అదేవిధంగా యాంత్రిక యాంత్రికపరమైనటువంటి యాంత్రిక పరమైనటువంటి సహజ సామర్థ్యము దాని తర్వాత కళా సంబంధమైనటువంటి సహజ సామర్థ్యము ఇక్కడ చూసుకుంటే అంగుల్ అంగులీ నైపుణ్య పరీక్ష అనేది మనకి ఇక్కడ చూసుకుంటే యాంత్రిక పరమైనటువంటి సహజ సామర్థ్య పరీక్ష దాని తర్వాత ఇందులో ఇక్కడ చూసుకుంటే డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్ష అనేది ఇది ఏంటి అంటే విషయకమైనటువంటి సహజ సామర్థ్య పరీక్ష తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే టీచింగ్ ఆప్టిట్యూడ్ అంటే మనకు పేరులోనే తెలుస్తుంది కాబట్టి బోధనకు సంబంధించినటువంటి సామర్థ్యాన్ని పరీక్షించేటువంటి పరీక్ష దాని తర్వాత మెయిర్ సీషోర్ ఆర్ట్ జడ్జ్మెంట్ ఇక్కడ ఆర్ట్ అంటే ఏంటంటే కళలు కాబట్టి ఇది కళాత్మక సంబంధమైనటువంటి సహజ సామర్థ్య పరీక్ష కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించినది విద్యా విషయకమైనటువంటిది ఏంటి అంటే డిఫరెంట్ పరీక్ష తెలియజేస్తుంది అంటే భవిష్యత్తులో విద్యార్థి ఏ కోర్సులో రాణించగలుగుతాడు ఏ సబ్జెక్ట్ లో రాణించగలుగుతాడు అనేటువంటి తెలియజేసేది ఏంటి అంటే డిఏటి భేదాత్మకమైనటువంటి సహజ సామర్థ్యమైన పరీక్ష తర్వాత పదకొండవ క్వశ్చన్ వచ్చేసి అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే నియమం ఏది ఆప్షన్ వన్ పునర్బల నియమం ఆప్షన్ టూ సంసిద్ధత నియమం ఆప్షన్ త్రీ అభ్యాస నియమం ఆప్షన్ ఫోర్ ఫలిత నియమం ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టు సంసిద్ధతా నియమం అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పేటువంటి నియమం ఏంటి అంటే సంసిద్ధతా నియమం ఇక్కడ చూసుకుంటే మనకు పావులావుకు సంబంధించినటువంటి సిద్ధాంతంలో మూడు రకాల నియమాల్ని మనం చూడవచ్చు అదేంటి అంటే సంసిద్ధతా నియమం దాని తర్వాత అభ్యాస నియమం దాని తర్వాత ఫలిత నియమం ఇక్కడ చూసుకుంటే సంసిద్ధత నియమాన్ని మనం ఏ రకంగా గుర్తించుకోవాలి అంటే ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలి అంటే కనుక అతడు ఆ వ్యక్తి విద్యార్థి శారీరకంగా మానసికంగా సిద్ధంగా ఉండాలి శారీరకంగా అంటే కేవలం వయస్సు మాత్రమే కాదండి ఖచ్చితమైనటువంటి పరిపక్వత కూడా ఉండాలి ఆ వయస్సుకు దగ్గర పరిపక్వత చెంది ఉండాలి అదేవిధంగా మానసికంగా కూడా సిద్ధంగా ఉంటేనే ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోగలుగుతాడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి సంసిద్ధత నియమానికి సంబంధించింది ఏ రకంగా అడుగుతాడు అంటే వయస్సు కానీ పరిపక్వత కానీ ప్రేరణ ఈ రకంగా మానసికమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయాలని అడిగాడు అనుకోండి అది దేనికి చెందుతుంది అంటే సంసిద్ధతకు చెందుతుంది అభ్యాస నియమం అంటే మరలా మరలా ఏదైనా పదే పదే చేస్తూ ఉండడానికి సంబంధించిందే అభ్యాస నియమం అండి ఆ రకంగా అభ్యాస నియమాన్ని గుర్తించవచ్చు ఫలితం అంటే మనకి ఏదూసుకుంటే ఫలితం ఏ రకంగా పొందుతారు విద్యార్థులు మార్కుల ద్వారా ర్యాంకుల ద్వారా అదో పాస్ అయిందా ఫెయిల్ అయిందా లేదంటే విజయాన్ని సాధించిందా లేదా ఆ రకమైనటువంటి అంశాలన్నీ కూడా ఫలిత నియమానికి చెందింది ఈ రకంగా సులభంగా గుర్తించేటువంటి ప్రయత్నం అనేది చేయండి ఈ మూడు రకాల నియమాలను గమనించాలి తరువాత పన్నెండవ క్వశ్చన్ వచ్చేసి నిర్ధారణ మాపనుల ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తిని చూడడంతోనే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి రావడం అనేది ఆప్షన్ వన్ హలో ప్రభావం హాలో ప్రభావం ఆప్షన్ టూ కేంద్రీయ స్వభావ దోషం ఆప్షన్ త్రీ వ్యక్తిగత ప్రభావం ఆప్షన్ ఫోర్ శూన్య ప్రభావం ఇవన్నీ కూడా దోషాలండి ఇక్కడ చూసుకుంటే ఆలో ప్రభావ దోషం దాని తర్వాత వ్యక్తి ప్రభావ దోషం శూన్య ప్రభావ దోషం కేంద్రీయ స్వభావ దోషం ఫాస్ట్గా మీ యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ హాలో ప్రభావ దోషం అండి ఇక్కడ చూసుకుంటే నిర్ధారణ మాపల ద్వారా వేరొక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తిని చూడడంతోనే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి రావడం అనేది హాలో ప్రభావ దోషం అండి ఇక్కడ చూసుకుంటే మనకు ఏదైనా వేరే వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు మూడు రకాల దోషాలు అనేటివి వస్తాయి అవి ఏంటి అంటే ఒకటి కేంద్రీయ స్వభావ దోషము రెండోది హాలో ప్రభావ దోషం మూడోది ఔదార్య దోషము ఇక్కడ చూసుకుంటే మనకు హాలో ప్రభావ దోషం అంటే ఏంటి అంటే అసలైనటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఒక వ్యక్తి మీద మనకు ఏదైనా ఫీలింగ్ ఏర్పడింది అనుకోండి నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ అతన్ని చూసిన వెంటనే మనకి ఇక్కడ ఆయనకు రేటింగ్ ఇస్తే దాన్ని దోషం ఏమొస్తుంది అంటే హాలో ప్రభావ దోషము అసలు యథార్థాన్ని పక్కన పెట్టేస్తాం తర్వాత కేంద్రీయ స్వభావ దోషం అంటే ఏంటి అంటే ఒక వ్యక్తిని మనకి ఇక్కడ చూసుకుంటే ఉన్నత స్థాయిలో కాకుండా నిమ్న స్థాయిలో కాకుండా స్థాయిలో సూచించడాన్ని మనం ఏ దోషము అంటాము అంటే కేంద్రీయ స్వభావ దోషము అంటాము మూడోది ఏంటి అంటే ఔదార్య దోషం అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఎక్కువ ఉన్నత స్థాయిలో కానీ లేదా తక్కువ నిమ్న స్థాయిలో కానీ సూచించడాన్ని ఏమంటారు అంటే ఔదార్య దోషము అని అంటాము కాబట్టి ఇక్కడ ఏంది సరైనటువంటి సమాధానం ఆప్షన్ వన్ తర్వాత పదమూడవ క్వశ్చన్ వచ్చేసి ఒక పిల్లవాడు పదకొండు నెలల వయసులో మరొక పిల్లవాడు పద్దెనిమిది నెలల వయసులో ఇంకొక పిల్లవాడు రెండు సంవత్సరాల వయసుల్లో మాట్లాడగలుగుతున్నారు దీన్ని సూచించే వికాస సూత్రం ఏది ఆప్షన్ వన్ వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు ఆప్షన్ టూ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి ఆప్షన్ త్రీ వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది ఆప్షన్ ఫోర్ వికాసం సంచితమైనది ఇక్కడ చూసుకుంటే ఒక పిల్లవాడిలో భాషా వికాసం అనేది పదకొండు నెలల్లో వచ్చింది తర్వాత ఇంకో ఇంకో పిల్లవాడిలో పన్నెండు నెలల్లో దాని పద్దెనిమిది నెలల్లో తర్వాత ఇంకొక పిల్లవాడి కనుక చూసుకుంటే రెండు సంవత్సరాల్లో మనకు మాట్లాడడం అంటే భాషా వికాసం అనేది వచ్చింది అంటే దానికి కారణం ఏంటి మరి వివిధ వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఈ భేదాలండి వైయుక్తిక భేదాల ద్వారా ఇలాంటివి మనం చూడవచ్చు తర్వాత పద్నాలుగవ క్వశ్చన్ వచ్చేసి శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణింపబడే పిల్లలు ఆప్షన్ వన్ స్వల్ప బుద్ధిమాందులు ఆప్షన్ టూ సంపూర్ణ బుద్ధిమాందులు ఆప్షన్ త్రీ తీవ్ర బుద్ధిమాందులు ఆప్షన్ ఫోర్ మిత బుద్ధిమాందులు ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ మిత మాంద్యులు అండి ఇక్కడ చూసుకుంటే శిక్షణ తరఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణింపబడే పిల్లలు ఎవరు అంటే మిత మాంద్యులు ఇక్కడ చూసుకుంటే ప్రజ్ఞా లబ్ధి గనక ఇరవై తొమ్మిది లోపు ఉన్నదనుకోండి దాన్ని ఏమంటాము అంటే సంరక్షణ స్థాయి మాంద్యత అంటాము అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే ముప్పై నుంచి నలభై తొమ్మిది ఈ రకంగా ఉంటే గనక ప్రజ్ఞా లబ్ధి అనేది శిక్షణ స్థాయి మాంద్యత అంటారు దాని తర్వాత యాభై నుంచి అరవై తొమ్మిది ఈ రకంగా ఉంటే గనక అభ్యసన స్థాయి బుద్ధి మాంద్యత అంటారు ఇక్కడ చూసుకుంటే దీన్నే మనం ఏమంటాము అంటే అతి తీవ్రమైన లేదంటే తీవ్రమైనటువంటి బుద్ధి మాంద్యత అంటాము దీన్ని ఏమంటాము అంటే మిత స్థాయిలో ఉన్నటువంటి బుద్ధి మాంద్యత అంటాము ఇక్కడ చూసుకుంటే ఇదేంటి అంటే స్వల్ప స్థాయిలో ఉన్నటువంటి బుద్ధి మాంద్యత ఇక్కడ మౌస్తో ట్రాయటం అండి రైటింగ్ మీకు కొంచెం ఇబ్బందిగానే అనిపించవచ్చు అర్థం చేసుకోగలిగారు ఇక్కడ చూసుకుంటే మనకేంటి శిక్షణ తర్ఫీదు పొందగలిగినటువంటి మానసిక స్థాయి ఏది అంటే మనకి ఏది అంటే శిక్షణ స్థాయి బుద్ధిమాంద్యత దీన్నే మనం ఏమంటాము అంటే మితస్థాయి బుద్ధిమాంద్యత అని కూడా అంటాము కాబట్టి ఖచ్చితంగా ఈ అన్ని అంశాలను నేర్చుకుంటేనే మనకు ఏ రకంగా క్వశ్చన్ ఇచ్చినా చేయగలుగుతాము తర్వాత పదిహేనవ క్వశ్చన్ వచ్చేసి సృజనాత్మక సృజనాత్మక ప్రక్రియలోని దశల యొక్క సరి అయినటువంటి క్రమం ఆప్షన్ వన్ గుప్తస్థితి సన్నాహం అంతరదృష్టి నిరూపణం ఆప్షన్ టూ అంతరదృష్టి గుప్తస్థితి నిరూపణం సన్నాహం ఆప్షన్ త్రీ సన్నాహము గుప్తస్థితి అంతరదృష్టి నిరూపణము ఆప్షన్ ఫోర్ నిరూపణము సన్నాహము గుప్తస్థితి అంతరదృష్టి ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి క్రమం ఏంటి అంటే ఆప్షన్ త్రీ అండి మనకి ఇక్కడ చూసుకుంటే ఏదైనా ఒక సృజనాత్మకతను వెలికి తీయాలి అంటే ముందుగా ఖచ్చితంగా సన్నాహం చేసుకోవాలి ఆ రకంగా సన్నాహం చేసుకున్నటువంటి తర్వాత అనేకమైనటువంటి ఆలోచనలు వస్తాయి అవన్నీ కూడా మన లోపలికి అచేతనంలో గుప్త స్థితిలో ఉంటాయి ఆ రకంగా ఉన్న వాటి నుంచి ఏదో ఒకటి సడన్గా బయటకు వస్తుంది మనకి ఇక్కడ చూసుకుంటే అంతర్దృష్టి లాగా మనకి ఇక్కడ చూసుకుంటే అంతర్దృష్టి ఏ రకంగా బయటకు వచ్చిందాన్ని అంతర్దృష్టి అంటాం దాని తర్వాత దాన్ని నిరూపణ చేసుకోవడానికి ప్రయోగాలు ఖచ్చితంగా చేయాల్సి నిరూపించబడతాయి కాబట్టి లాస్ట్లో ఏమొస్తుంది అంటే నిరూపణం అనేది వస్తుంది కాబట్టి దాని యొక్క క్రమం ఏ రకంగా ఉంటుందంటే ముందుగా సన్నాహము గుప్తస్థితి అంతర్దృష్టి నిరూపణము తర్వాత పదహారవ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి ఆప్షన్ వన్ అభిరుచి ఆప్షన్ టూ అవధానము ఆప్షన్ త్రీ అతి అభ్యసనము ఆప్షన్ ఫోర్ అవరోధము ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ భిన్నమైన దాన్ని గుర్తించాలి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అవరోధం అండి ఇక్కడ చూసుకుంటే అభిరుచి ఎవరి ఎవరికి ప్రోద్బలం అంటే వేరే వాళ్ళకి సంబంధం లేకుండా మన సొంతగా ఏదైనా విషయాన్ని ఇష్టపడి నేర్చుకుంటున్నాము అంటే దాన్ని ఏమంటాము అంటే అభిరుచితో దాని తర్వాత అవధానము అంటే ఏదైనా ఒక విషయాన్ని కాన్సన్ట్రేటెడ్గా మనసుని లగ్నం లగ్నం చేసి నేర్చుకుంటున్నామంటే దాన్ని అవధానం తర్వాత పదిహేడవ క్వశ్చన్ వచ్చేసి కోల్బర్గ్ సంప్రదాయ స్థాయికి చెందిన ఒక దశ ఆప్షన్ వన్ వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీతి ఆప్షన్ టూ అధికారము సాంఘిక క్రమ నిర్వహణ నీతి ఆప్షన్ త్రీ విధేయత శిక్షా దశ ఆప్షన్ ఫోర్ సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ దశ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ అధికారము సాంఘిక క్రమ నిర్వహణ నీతి అండి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో కనుక చూసుకుంటే మనకు మూడు రకాల స్థాయిలు ఉంటాయి అందులో మొదటి స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి రెండవది సాంప్రదాయ స్థాయి తర్వాత మూడవది వచ్చేసి ఉత్తర సాంప్రదాయ స్థాయి మనకి ఇక్కడ చూసుకుంటే రెండవ దానిలో మనకు సాంప్రదాయ స్థాయికి సంబంధించినది కదా క్వశ్చన్ అండి ఇక్కడ సాంప్రదాయ స్థాయిలో కనుక చూసుకుంటే రెండు దశలు ఉంటాయి అందులో మొదటిది మంచి బాలుడు లేదా మంచి బాలిక దశ రెండవది సాంఘిక నియమాలను పాటించేటువంటి దశ అంటే సాంఘిక క్రమ నిర్వహణ దశ ఇక్కడ చూసుకుంటే సాంప్రదాయ స్థాయికి చెందినటువంటి దశ ఏది అన్నాడు ఇక్కడ సాంఘిక క్రమ నిర్వహణ సాంఘిక నియమాలను పాటించేటువంటి దశ ఏంటి అంటే మనకు ఇందులో రెండవది అందులో మొదటిది కనుక చూసుకుంటే మంచి బాలు దశ కాబట్టి రెండవది ఇక్కడ ఏమొస్తుంది అధికారము సాంఘిక కర్మ నిర్వహణ నీతి అనే దేనికి చెందింది కోల్బర్గ్ యొక్క సాంప్రదాయ స్థాయిలోకి సంబంధించినటువంటి నాలుగవ దశకు చెందినటువంటిది తర్వాత పద్దెనిమిదవ క్వశ్చన్ వచ్చేసి రవి ఎవరి ప్రోద్బలం లేకుండా తనకు తానుగా ప్రతిరోజు కరాటే క్లాసులకు వెళ్తున్నాడు ఇది సూచించేది అతని యొక్క ఆప్షన్ వన్ ప్రజ్ఞ ఆప్షన్ టూ సహజ సామర్థ్యం ఆప్షన్ త్రీ అలవాటు ఆప్షన్ ఫోర్ అభిరుచి ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటి అంటే ఆప్షన్ ఫోర్ అండి ఎందుకు అంటే ఎవరి ప్రోద్బలం లేకుండా ఏం చేస్తున్నాడు రవి తనంతట తానుగానే ప్రతిరోజు కరాటే క్లాసులకు వెళ్తున్నాడు అంటే అతనికి అభిరుచి ఉండడం పట్లనే కదా ఆ కరాటే క్లాసులు అంటే అంత ఇష్టం ఉండడం వల్లనే కదా అభిరుచి ఏర్పడడం వల్లనే కదా వెళ్తున్నాడు రోజు కాబట్టి అభిరుచి అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం తర్వాత పంతొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి రమణికి తన హోంవర్క్ చేయాలని లేదు అలాగే తన ఉపాధ్యాయులతో తిట్లు తినాలని కూడా లేదు ఇక్కడ ఏర్పడేటువంటి సంఘర్షణ ఏది ఆప్షన్ వన్ ఉపగమ పరిహార ఆప్షన్ టూ ఉపగమ ఉపగమ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ వచ్చేసి పరిహార పరిహార ఆప్షన్ ఫోర్ వచ్చేసి ద్వి ఉపగమ పరిహార ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ అండి పరిహార పరిహార రమణ రమణికి రెండు ఇష్టం లేవు ఏంటి హోంవర్క్ చేయాలని కూడా లేదు తర్వాత ఉపాధ్యాయులతో తిట్లు కూడా తినాలని కూడా లేదు అంటే రెండు ఇష్టం లేని పనులే కాబట్టి ఆ మధ్యలో ఏర్పడేటువంటి సంఘర్షణ ఏంటి అంటే పరిహార పరిహార సంఘర్షణ అదేవిధంగా ఉపగమ పరిహార అంటే మీకు తెలిసిందే ఒక ఇష్టమైనది మరొకటి ఇష్టం లేనిది ఈ రకంగా రే రెండింటి మధ్యలో ఏర్పడేటువంటి సంఘర్షణ ఉపగమ పరిహార తర్వాత ఉపగమ ఉపగమ రెండు ఇష్టమైనటువంటి అంశాలే ఇక్కడ చూసుకుంటే మంచి ఉద్యోగము ఉద్యోగము దూరం మనకి ఇక్కడ చూసుకుంటే రెండు ఇష్టమైనటువంటి అంశాలు ఆ రకంగా మనకు వచ్చినప్పుడు ఏంటి అంటే మనకేమవుతుంది అంటే ఉపగమ ఉపగమ రెండు పాజిటివ్గా ఉన్నప్పుడు ఏర్పడేటువంటి సంఘర్షణ ఉపగమ ఉపగమ తర్వాత ఇరవయో క్వశ్చన్ పద్మ తను మొదట నేర్చుకున్న ముప్పై పదాలలో పద్దెనిమిది పదాలను గుర్తించగలిగింది ఆ అమ్మాయి గుర్తింపు గణన ఎంత ఆప్షన్ వన్ అరవై శాతము ఆప్షన్ టూ నలభై శాతము ఆప్షన్ త్రీ యాభై శాతము ఆప్షన్ ఫోర్ డెబ్బై శాతము ఇది చేయాలి అంటే మనకు గుర్తింపు గణనకు సూత్రం అనేది ఖచ్చితంగా గుర్తుండాలి ఇక్కడ చూసుకుంటే గుర్తింపు గణనకు సూత్రం వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే గుర్తింపు గణనకు సూత్రం వచ్చేసి ఒప్పులు బై తప్పులు ఇంటూ వంద సారీ ఒప్పులు బై మొత్తము ఇంటూ వంద అండి ఒప్పులు బై మొత్తము ఇంటూ వంద చేయాలి వంద చేస్తే మనకేమొస్తుంది గుర్తింపు గణన వస్తుంది మనకి ఇక్కడ చూసుకుంటే ఒప్పులు ఎన్ని ఇక్కడ ఒప్పులు ఎన్ని వేసి నువ్వు పద పద్దెనిమిది పదాలని గుర్తుపెట్టుకున్నారు మొదటగా ఉన్నటువంటి పదాలన్నీ ముప్పై కదా అంటే మొత్తం ఎన్ని పదాలు వస్తాయి ఇక్కడ ముప్పై పదాలు అనేటివి వస్తాయి ఇంట వంద ఇక్కడ చూసుకుంటే ఈ జీరో ఈ జీరో గెట్ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ చూసుకుంటే మూడు ఒకటిలా మూడార్ల పద్దెనిమిది ఇక్కడ పది ఇంటూ ఆరు అరవై ఇక్కడ చూసుకుంటే ఆన్సర్ ఎంత వస్తుందండి దీనిది అరవై శాతం అనేది వస్తుంది